విశేషం. దేవుడు ఏం చేసినా విశేషమే. ఆమేన్ చెప్పండి. యేసయ్య ఏం చేసినా విశేషమే. ఇప్పుడు యేసయ్య పాట పాడాడు, బైబిల్లో మనకి ఎక్కడా కూడా యేసయ్య పాట పాడినట్టు రికార్డ్ అయి లేదు. ఒకే ఒక చోట పాట పాడినట్టు మనకి రికార్డ్ అయి మనకుంది, ఆయన పాట పాడాడు. మంచిదే, ఓకే, ఇట్స్ ఆల్ రైట్. కానీ ఎటువంటి సమయంలో పాట పాడాడు అది మనకు ముఖ్యం. ఇప్పుడు మీరందరూ పాట పాడి ఎక్కడికి వెళ్ళారు అందరూ చెప్పండి. ఒలేవా వెళ్ళారు. ఎందుకు వెళ్ళారు? గెచ్చమైన వనరులకు వెళ్ళారని కింద కనపడుతుంది. ఎందుకు వెళ్ళారు? ప్రార్థన చేయడానికి. తెల్లవారితే ఏం జరుగుతుంది? యేసయ్యకి సిలువ మరణం జరుగుతుంది. ఇప్పుడు యేసయ్యకి తెలుసా తెలియదా? తెలుసా తెలియదా? తెలుసు. యేసయ్యకి తెల్లవారితే నేను సిలువ మరణం అవుతున్నాను అని, యేసయ్యకి నేను తెల్లవారితే సిలువ మరణం అవుతున్నాను అని ఆయనకి తెలుసు. శిష్యులందరికీ అర్థం కావట్లేదు. చూడండి, ఎగ్జాంపుల్ చెప్తాను ఎందుకు అర్థం కావట్లేదో. ఏదైనా ఒక ఇంట్లో తెల్లవారితే మరణం సంభవిస్తుంది అంటే వాళ్ళకి నిద్ర పడుతుందా? పడదు. కానీ మిగతా వాళ్ళు అందరూ ఏం చేస్తున్నారు? హ్యాపీగా నిద్రపోతున్నారు. ఈయన మాత్రం నిద్ర పట్టట్లేదు. సరే, ఇప్పుడు యేసయ్యకి తెల్లవారితే నన్ను సిలువేస్తారు అని తెలుసా తెలియదా? తెలుసు. తెల్లవారితే సిలువేస్తారు అని తెలిసి ఆయన ఏం చేశాడు? పాట పాడాడు. హల్లెలూయా. తెల్లవారితే నన్ను సిలువేస్తారని తెలిసి ఏం చేశాడు? తెల్లవారితే కష్టం అవుతుందని తెలిసి ఏం చేశాడు? తెల్లవారితే నన్ను మేకులు కొడతారని తెలిసి ఏం చేశాడు? తెల్లవారితే ముట్టకిరీటం ధరిస్తారని చెప్పి ఏం చేశాడు? తెల్లవారితే కొడ పుచ్చుకుని కొడతారని చెప్పి ఏం చేశాడు? గడ్డ పెంటుకుని లాగి ముఖం మీద ఉమ్మొస్తారని తెలిసి ఏం చేశాడు? పాట పాడాడు. పాట పాడాడు. పాట పాడాడు. అందుకనే మనకి ఏం జరిగినా ఎలా ఉన్నా, ఏం జరిగినా ఎలా ఉన్నా, మన పని మనం చేయాలి. ఆమే. యేసయ్యకి తెలుసు తెల్లవారితే నన్ను సిలువేస్తారని తెలుసు, రాబోయే శ్రమలందరికి తెలుసు. కానీ వాళ్ళతో పాటు పాట పాడి ముందు కొనసాగాడు. అయితే ఇప్పుడు ప్రక్రియ విషయం ఏంటంటే, నీవు చేయాల్సిన నీ పని నువ్వు చేస్తే ఏం జరుగుతుంది అన్న సత్యం మనం తెలుసుకోవాలి. హల్లెలూయా. అందుకనే మన ప్రసంగం అంశం ఏంటి? నీ పని కొంచెం సాగితీయండి. నీ పని కమాన సత్యాన్ని ఇక్కడ మనం ఈరోజు చూస్తూ ఉన్నాం. ఎవరి పని వాళ్ళే చేయాలి అంటే ఎవరు సహాయం చేయరండి అనొచ్చు. సహాయం చేసే పనులు వేరు, ఎవరు పని వాళ్ళు చేసుకోవడం వేరు. ఎగ్జాంపుల్ చూడండి, ఒక ఉద్యోగం చేస్తున్నారు, ఒక టీచర్ ఉన్నారు, ఉద్యోగం చేస్తున్నారు. ఎవరు చేయాలి ఉద్యోగం? ఇంకొకరు చేయడం కుదురుతుందా? ఎవరి పని వాళ్ళే చేయాలి. ఎవరి పని వాళ్ళే చేయాలి. యేసయ్య ఏం చేశాడు ఇక్కడ? ఆయన పని నాకు అందరూ నోరుదని చెప్పండి. అలా ఆయన పని ఆయనే చేశారు. ఆయన పని చేశారు. ఆయనకు తెలుసు అన్ని. ఏం జరుగుతుందో తెలుసు. అదే మనమైతే ఏం చేస్తాం? పాట రాదు, అన్నం మేము ఉపవాసం ఉండమంటే మాత్రం ఉండడు. మనసుకు బాధ కలిగితే మాత్రం నేను భోజనం చేయను. ఏం చేయవు? భోజనం చేయాలి. భోజనం అనగానే ఉపవాసం ఉండమంటే మాత్రం మీరు భోజనం చేయలేదు. తెల్లవారితే ఈ ప్రపంచంలో ఏ మానవుడికి లేనటువంటి శిక్ష రాబోతుందని తెలుసు. కానీ యేసు ఏం చేశాడు? పాట పాడుకున్నాడు. దేవుడి స్తోత్రం కలుగును గాని. బాధ ఉందా లేదా లోపల? ఇబ్బంది ఉందా లేదా? బాధగా ఉందా లేదా? అయినా పాట పాడాడా లేదా? గుడికి ఎందుకు లేటుకు వచ్చామన్నావు అనుకో. ఈ గుడికి ఎందుకు? ఏదో ఒక వంక, ఏదో ఒక సాకు. పలానా వాక్యం ఎందుకు పాటించట్లేదు? ఏదో వంక, ఏదో ఒక సాకు. నో, నీ పని నువ్వే చేయాలి. ఆమేన్ చెప్పండి. నీ పని నీవే చేస్తే ఏం జరుగుతుంది అన్న సత్యాన్ని చూస్తే, యేసయ్య పని తన పని తనే చేశాడు. తన పని తనే చేసిన తర్వాత చూడం, తర్వాత చూద్దాం. తర్వాత పర్లేదు, ఒకసారి అసలు మనం ఇద్దాం. మన పని మనమే చేస్తే ఏం జరుగుతుందంటే, యేసయ్య తన పని తనే చేయడం వలన ఆ గెచ్చమైన వనంలో రక్తం ఎలా వచ్చింది చెప్పండి? చెమట రూపంలో రక్తం బయటకు వచ్చింది. దాని అర్థం ఏంటి తెలుసా? ఇప్పుడు థర్మోమీటర్లో జ్వరం చూసినప్పుడు ఎన్ని అంకెలు వరకు ఉంటాయి? ఎన్ని అంకెలు ఉంటాయి? 186నా 160ఆ 140 45ఆ థర్మోమీటర్లో ముట్టిననుకో
నోడతాం పోయి జనం ఉంటుందా ఎవరికైనా మంచి జనం వాడికి అనంతీ వాడికి నూట పది ఉంటుందా కనీసం అందులో ఎంత ఉంటుంది 108 ఉంటుంది 108 దాటిపోయింది అనుకోండి ఇంకా అది చూపించదు చూపించదా ఇంకా అదో ఇదో బకెట్ ఏదన్నా తెలియాలి లేదా బకెట్ తెప్పిపోయిందన్నా ఏదో జరగాలి తప్పలేదు ఇంక ఉండదు థ్యాంక్ యూ చెప్పిన వాళ్ళు థ్యాంక్స్ చెప్తున్నాను ఎందుకంటే నాకు ఏదో ఒకటి మాట్లాడిన వాళ్ళు కావాలి అంతే కదా చెప్పావు చాలా థ్యాంక్స్ ఏం ఫీల్ అవ్వట్లేదు సింపుల్గా కదా ఓకే కనుక అట్లాగే బీపీ ఇంకా ఎంతవరకు ఉండాలో అంతవరకు మించిపోయినప్పుడు బీపీ కూడా అంతే చూపించదు షుగర్ అయినా అంతే ఇప్పుడు షుగర్ ఉందనుకోండి 600 వరకు చూపిస్తుంది ఇంకా ఆ తర్వాత నుంచి చూపించదు ఆ తర్వాత నుంచి సుమాస్ రావడం ఏయో రావడం చేస్తుంది చూపించదు ఎందుకంటే అంటే ఇంకా అంత మించి ఎత్తుందంటే ఇంకా అది ఐసీయూలో పెట్టాల్సినటువంటి కేసు ఇంకా ఇక్కడ ఏసైకి రక్తం చవట రూపంలో వచ్చింది అంటే దాని అర్థం ఏంటో అంటే రక్త నాణాలు చిట్టుకొని ఒక వ్యక్తికి రక్త నాణాలు చిట్టుకుపోతే ఏం జరుగుతుంది అంటే అది ఒక మ్యాక్సిమం కొన్ని నిమిషాలు 2-4 నిమిషాల్లో చచ్చిపోతారు ఎప్పుడైతే ఏసయ్యకు రక్త నాణాలు చిట్టుకోలేయో ఆల్రెడీ సిలువ మరణానికి ముందే ఆ రాత్రి గచ్చిమని వనంలో ఏమయ్యాడైనా ఆల్మోస్ట్ చనిపోయాడు చనిపోతే ఏం జరిగింది తెలుసా దూతలు వచ్చి పరిచర్య చేశాయి హల్లెలూయా దూతలు వచ్చి పరిచర్య చేశాయి అంటే దాన్ని కొంచెం మార్చి చెప్పనా దూతలు వచ్చి వైద్యం చేశాయి హల్లెలూయా హల్లెలూయా దూతలు వచ్చి వైద్యం చేశారు దూతలు వచ్చి వైద్యం చేశాయి పరలోకము నుంచి అవసరాలు మనకి దిగి వస్తాయి పరలోకపు సహాయం మనకు అందుతుంది సూపర్ న్యాచురల్ పవర్ మనకు అందుతుంది పైనుండి సహాయం మనకు అందుతుంది పైనుంచి సహాయం దిగి వస్తుంది అది ఎప్పుడు అంటే నీ పని నీవే చేసినప్పుడు నీ పని నువ్వు చేయకపోతే పైనుంచి సహాయం నీకు రాదు నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినప్పుడు పరలోకపు ఆశీర్వాదం నీకు దక్కుతుంది ఆయన చేసిన పని చేశాడు దైవ మానవుడు ఆయన తెలుసు చచ్చిపోతూ ఉన్నాడు నేను చచ్చిపోతున్నానని తెలుసు ఆల్మోస్ట్ డెత్ అయిపోయాడు దేవదూతలు వచ్చి పరిచర్య ట్రీట్మెంట్ చేశాయి మనిషి భాషలో మాట్లాడుతున్నాం ఎలా జరిగిందని కాదు ఒక దూత వచ్చి సెలైన్ పెట్టింది ఒక దూత వచ్చి టాబ్లెట్ చేసింది ఒక దూత వచ్చి ఇంకా ఏవో చేసి ఆయన పరలోకపు నుంచి వచ్చిన సహాయం ఎంత బలమైంది అంటే ఏరియాకు ఒక్క పూట భోజనంతో ఎలా నడిచాడో అలా నడిచి చూపించాడు హల్లెలూయా ఇక్కడ ఒక పూట భోజనంతో మరో పూట నడిచేసరికి విస్తారమైన ఆకలి వస్తుంది కానీ దేవుడు పెట్టిన భోజనము అంత బలమైంది ఇక్కడ యేసయ్యకి తెలుసు నేను భరించలేన శిక్ష అని తెలుసు అయినా సరే సరే దానికోసమే వచ్చాను కదా అని చెప్పేసి ఆయన సిద్ధమైపోయాడు దూతలు వచ్చి ట్రీట్మెంట్ ఇస్తే ఆ ట్రీట్మెంట్ బలంతో ఆయన కొట్టిన దెబ్బలు ఎప్పుడు ఆయన్ని కొట్టిన తర్వాత సిలువు మోసినటువంటి శక్తి ఆ సిలువులో వేలాడిన శక్తి ఆఖరికి నా ప్రాణమును నేనే పెట్టుచున్నాను అనే శక్తి మీరేమీ చెయ్యలేరు అనే శక్తి ఏ వెముక ఎరగదు అనేటువంటి శక్తి యేసయ్యకి వచ్చింది ఎప్పుడు అంటే ఆయన పని ఆయన చేసినప్పుడు నీవైనా నేనైనా అంతే నీ పని నువ్వు చేస్తే నీ పని నువ్వు చేస్తే పరలోకపు శక్తి పరలోకపు నుండి నీ అవసరాలు తీరుతాయి హల్లెలూయా నువ్వు చేయాల్సిన పని నువ్వు చేసినప్పుడు పరలోకము నుండి మన అవసరాలు తీరుతాయి హల్లెలూయా కనుక మనం చేయాల్సింది మనం చేయాలి మనం చేయాల్సింది పక్కోడు తిరిగి చెప్పండి నువ్వు చేయాల్సింది నువ్వే చేయాలని చెప్పండి నువ్వు చేయాల్సింది నువ్వే చేయాలి ఓకే ఈసారి మళ్ళీ చెప్పండి మళ్ళీ చేయకట్టించుకోండి ఓడ మొహం ఒకరు చూడండి నాకు చెప్పండి ఈసారి నాకు చెప్పడం కాదు నీ పని నువ్వే చేస్తే అందరూ నిన్ను వదిలేసినా ప్రపంచం వదిలేసినా ఎవడు నిన్ను అర్థం చేసుకోకపోయినా పైనుంచి సహాయం నీకు దిగి వస్తుంది. Hallelujah!
నీవు చేయాల్సింది నువ్వు చేయకుండగా పైనుంచి సహాయం నీకు రాదు. పైనుంచి ఒక్కసారి సహాయం వచ్చిందా, అంత శ్రమ పొందినా యేసయ్యకు మాత్రం సిలువలో నా ప్రాణాన్ని నేనే పెట్టనని అన్నాడు. హల్లెలూయా. అంత శక్తి తిరిగి వచ్చింది. ఎప్పుడు వస్తుంది అంటే పైనుంచి సహాయం వచ్చినప్పుడు. హల్లెలూయా చెప్పండి. పైనుంచి సహాయం నీకు రాకపోతే నీ బలం ఉడికిపోతుంది, నీ యొక్క శక్తి ఉడికిపోతుంది, నీ డబ్బులు అయిపోతాయి, నీ భవిష్యత్తు నీకు తెలియదు, నీ పిల్లలు ఏంటో తెలియదు, నీ గురించి నీకు తెలియదు. నువ్వు చేయాల్సింది నువ్వు చేయాలి అంటే సులువైంది కాదు, కష్టమైంది. అయినా నువ్వు తెగించి ముందుకు వస్తే పైనుంచి సహాయం నీకు వస్తుంది. ఆయనకు పై నుండి సహాయం రావాలి అంటే ఆయన చేయాల్సిందే, ఆయన చేసిన తర్వాతే వచ్చింది. దానికి నీవైనా నేనైనా ఎప్పుడు పరిస్థితి ఏంటో మనకు తెలియదు, ఒక సెకండ్ తర్వాత ఏంటో తెలియదు. రోడ్ల మీద పరిస్థితులు చూస్తుంటే ఏం అర్థం కావట్లే. అందుకనే మన పిల్లల సేవకు వెళ్తే నేను చెప్తుంటాను స్ట్రిక్ట్ గా, నువ్వు కానీ హెల్మెట్ కలకపోతే నువ్వు చేయకపోతే రాడు చేస్తాయి సేవ. ఓకే, అంతే తప్ప వెళ్ళడానికి మాత్రం వీల్లేదు, నో ప్రాబ్లం. మానే కారణం మనం చేయాల్సింది మనం చెయ్యాలి. హల్లెలూయా. ప్రార్థనలో నువ్వు చేయాల్సింది నువ్వు చెయ్యాలి. భర్త భార్యకు ఇంటికి చెయ్యాల్సింది తను చెయ్యాలి. భార్య భర్తకు తను చెయ్యాల్సింది చెయ్యాలి. ఎవరు చేయాల్సిన పని వాళ్ళు చెయ్యాలి. అందుకనే దేవుడు అన్నాడు, ఏమన్నాడంటే నాకు నిన్న ఈ వాక్యం ప్రిపేర్ అవుతుంటే ఒక మాట జ్ఞాపకం వచ్చింది. మా ఇంట్లో వాళ్ళందరికీ కూడా కుక్కలు అంటే ఇష్టం. మాకు కుక్కలు పెంచుకోవడం, మా పెద్దోడు అక్కడ హైదరాబాద్లో ఉండి ఆడ కుక్కలు మూకున్నాడు. ల్యాబ్ అలా కుక్కలో చాలా రకాలు ఉంటాయి కదా, దాన్ని ఒక 13,000 ఎక్కువ కుక్కలు కొనుక్కున్నాడు. అంటే ఆడు క్లాస్ పెట్టుకుని ఇంటికి వస్తుంటే ఆ కుక్కలు పెట్టుకుని వచ్చాడు. వస్తుంటే దాని పేరు లోకి అని పెట్టుకున్నాను. అలాగా అక్కడ పడుకుని ఉంది నిన్న ఈ వాక్యం కాస్త ప్రిపేర్ అయ్యి ప్రిపేర్ అయ్యి నా ఆఫీస్ రూమ్ నుంచి కిందకు వచ్చాను. కిందకు వచ్చిందో పడుకుంది. ఇన్ని కాసేపు కుక్కతో అలవాటు ఉంటే మాత్రం ఆడుకుంటే చాలా బలి ఉంటుంది కుక్కతో, అన్ని మర్చిపోతా ఉన్నాడు, చాలా రిలాక్స్ ఉంటుంది. అది ఇష్టం ఉండాలా అలవాటు ఉండాలి. ఆడుకుంటే పడుకుంది ఇంతలోకి మా ఆవిడ వచ్చి పిలిచింది లోకి 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 అని. అది పడుకుంది, అలా పడుతుంది, సరే పడుతుంది. మళ్ళీ తిని ఉన్నా నాన్న లోకి 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 అంటే అది రావట్లే. ఈ మీ ఇద్దరు మర్చిపోయి ఈ లోపల మా అబ్బాయి వచ్చాడు, మేము పిలిచామని తెలీదు లోకి అన్నాడు. నన్నే నాకు ఈ మాట జ్ఞాపకం వచ్చింది. యశ్యా 1వ అధ్యాయంలో గాడిద తన కామంతో తెలుసు, కుక్కకి తన యజమాని లేకపోయినా కుక్కకి తన యజమాని తెలుసు. అంటే ఎవరు పనులు అడిగే తెలుసు, ఏ అన్ని తెలుసు. చేయడం ఎవరు అంటే ఈడే అందరూ ఒకసారి కొట్టుకుందాం అన్ని తెలిసి చేయడం. అందుకని ఈడికి ఏమీ జరిగాడు, అందుకనే ఎప్పుడు కూడా అదే ఆవనా ఈ మంచి నాకంటే నీకంటే మనసో మనసో బాగోత లేదండి. ఎప్పుడు సడన్ గా బాగోలేదు ఒకసారి అంటే బాగానే ఉంది, కానీ ఎప్పుడు బాగోట్లేదు ఈ మధ్య అంటే చాలా రోజుల నుంచి మనకి ఎందుకు బాగోదు. నువ్వు చేయాల్సింది నువ్వు చేసేటంటే నేను చేయాల్సింది నేను చేసేస్తే బాగుంటది, లేకపోతే అలా ఉండదు. అందరు లోపంటుంటారా నేను మాత్రం, ఎందుకని ఎప్పుడో బాధ రావడం సహజం. ఈ మధ్యనండి నాకు మనం చేయాల్సిన పని మనం చెయ్యాలి. హల్లెలూయా. మనం చెయ్యాల్సింది మనం చేసినప్పుడే దేవుడి సహాయం మనకి పైనుంచి దిగి వస్తుంది. పైనుంచి ఒక్కసారి అని సహాయం దిగి వచ్చిందా, అలాంటి ఎలాంటిది కదా అందరూ చెప్పండి. ఏంటది, కమాన్ 1 2 3 మరి ఎలాంటిది, ఎలాంటిదో అలాంటిది. ఆమేన్. అంత బలమైంది. హల్లెలూయా. పైనుంచి సహాయం మనకు ఒక్కసారి వస్తే అది 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 ఎవరు తీయలేంది. కమాన్, అది ఎవరు తీయలేంది, ఎవరు తీయలేంది. తరిగిపోంది, ఊరుతూ ఉండేది, ఎవరు అది 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 హరించుకోంది, అది ఉడిగిపోనిది, అది తరగంది, అది పైనుంచి సహాయం. దూతలు 1వ అధ్యాయంలో చూస్తే దూతలు వచ్చి యాకోబుని ఎదుర్కొన్నాయి. 2 సమూహాలుగా, ఒక సమూహం ఒక చోట అంటే ఒక సమూహం ఒక చోట ఎదుర్కొని వచ్చి ఏం చేసాయి చూడండి. ఏం చేసాయంటే 32వ అధ్యాయం 6వ వచనం,
ఆ దూతలు యాకోబునొద్దకు అంటే ఒకసారి వచ్చినాయి, మాట్లాడుకున్నాయి. ఇక్కడ మనం జాగ్రత్తగా ఈ విషయాన్ని గమనించుకుంటే దూతలతో యాకోబు గంటల గంటలు గడిపాడు, అనేక విషయాలు చెప్పుకున్నాడు, తన బాధలంతా చెప్పుకున్నాడు, తన అన్నగారి నుంచి వచ్చే భయం గురించి చెప్పుకున్నాడు, తన భవిష్యత్తు గురించి చెప్పుకున్నాడు, తనకు వచ్చిన ప్రాబ్లమ్స్ అన్ని చెప్పుకున్నాడు. దూతలతో గంటల గంటలు గడిపిన తర్వాత తన దగ్గరకు వచ్చినటువంటి ఆ దూతలు తిరిగి వచ్చి మేము నీ సహోదరుడైన ఏసావు యొద్దకు చూడండి 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 నాకే చూడండి. ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్తున్నాడు? ఏసావు దగ్గరికి. ఆ వాళ్ళ దేశం వెళ్తున్నాడు, ఏసావు దగ్గరికి వెళ్తున్నాడు. వెళ్తూ ఉంటే యాకోబు భయం ఏంటి? వాళ్ళ అన్నకి ఇద్దరికి పడదు. ఎందుకు పడదు? జ్యేష్ఠత్వాన్ని కొనేసుకున్నాడు. కొనేసుకుంటే నా జ్యేష్ఠత్వాన్ని కొనుక్కుంటావా అనే కష్టపడి ఉన్నాడు. అనేక సంవత్సరాలు అయిపోయి అయినా క్రోధాలు తగ్గలేదు. తగ్గకపోతే ఏదైనా దేవుని యొక్క చిత్తం నేను ఇక్కడ ఉండడం కాదు అని గ్రహించి వెనక్కి వస్తున్నాడు. ఏదైనా నేను ఇక్కడ ఉండవు, ఏదైనా నేను ఇక్కడ ఉండవు. నీ జీవితంలో నీ దేవుని యొక్క చిత్తం, నీ జీవితంలో నీ సంతోష పెట్టే పనులు నువ్వు చేయడానికి, నేనైనా చేయడానికి నిర్ణయించుకుంటే వెంటనే పై నుంచి సహాయం మనకి దిగి వస్తుంది. హల్లెలూయా హల్లెలూయా. పైనుంచి సహాయం ఎప్పుడు దిగి వస్తుంది అంటే ఎప్పుడు 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 మన పని చేసినప్పుడు, దేవుని సంతోష పెట్టడానికి, దేవుని యొక్క చిత్తాన్ని నెరవేర్చడానికి, దేవుని పనిని మనం గుర్తించి మనం ముందుకు వెళితే పైనుంచి సహాయం మనకి అందుతుంది. యాకోబు దాన్ని గుర్తించాడు, తెలియించాడు. ఏదేమైనా సరే నేను నా దేశం పోతాను చూద్దాం అనుకున్నాడు. వెళ్ళిన వెంటనే దూతలు దిగి వచ్చాయి. ఏమొచ్చాయి? దూతలు దిగి వచ్చాయి. దిగి వచ్చిన వెంటనే ఎత్తు మాట్లాడుకున్నారు. ఎవరెవరు? యాకోబు దూతలు అన్ని రెండు సమూహాలతో మాట్లాడుకున్నాడు మాట్లాడుకున్నాడు మాట్లాడుకున్నాడు. మాట్లాడుకుంటే దూతలు అంటే అసలు ఏంటి నీ భయం ఉందిగా, ఇక్కడ మానవచ్చో ఉడుకుపోతున్నావు అని చెప్పాడు. అమ్మ బాబోయ్ మావుడు తక్కువడు కాదాడు, చిన్నప్పటి నుంచి మన దాన్ని చంపేయడానికి చూస్తున్నాడు, ఆయన చాలా బలం అడిగి అలా ఇలాగా అని చెప్పాడు. సరే అయితే నువ్వు కంగారు పడతావు, మేము దూతలం కనుక మేము ఫాస్ట్గా వెళ్తాం, నువ్వు నెమ్మదిగా రా, నీ దారి నువ్వు రా అంటే దూరంలో దూతలు వెళ్ళాయి. మళ్ళీ వెనక్కి వచ్చాయి. వచ్చి యాకోబుతో చెప్తున్నాయి, యాకోబు మీ అన్నయ్య నిజమేదో చెప్పింది. మీ అన్నయ్య ఎంతమంది? 400 మంది తీసుకుని వస్తున్నాడు నేను చెప్పడానికి. చూడండి ఇక్కడ అప్పుడు యాకోబు ఏం చేశాడో చూడండి. మిక్కిలి భయపడ్డాడట, సరే సరిపోతుంది. ఇక్కడ చూడండి చూడండి 7వ వచనం చూడండి. వెంటనే యాకోబు ఏం చేశాడంటే తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ రెండు గుంపులుగా తీర్చేశాడు. రెండు గుంపులుగా తీర్చాడంటే ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? ఏం చేశాడు తెలుసా? ఒక మాట అంటాడు ఇక్కడ, నేను మళ్ళీ చదివితాను. తనకి ఎంతమంది భార్యలు అండి? అంటే 4 ఎవరికి? ఇక్కడ ఇక్కడ చెప్పండే. ఇద్దరు భార్యలు, రెండు జనాలని సెపరేట్ చేశాడు. సెపరేట్ చేసి ఒకవేళ నేను ఒక భార్య పిల్లలు చచ్చిపోయినా రెండో వాళ్ళు ఎవరో అనుకుని వదిలేస్తాడు, కనీసం నా సంతానం నశించకుండా ఉండదు అని రెండు గుంపులు రెండు అంటే తగిలించాడు. ఇప్పుడు ఈ ఆలోచన ఎలా వచ్చింది యాకోబు? ఈ ఆలోచన యాకోబుకి ఎలా వచ్చింది? ఎలా వచ్చింది తెలుసా? అనేక మంది దూతలు వచ్చినాయి కదా, ఒక దూత ఇచ్చింది. ఎందుకు ఇచ్చింది? అందుకనే వాళ్ళు రెండు గుంపుల కింద వచ్చారు. రే ఒక గుంపుకి మేం కాపలా, ఇంకో గుంపుకి మేం కాపలా, కాపలా కాసుకుని వాళ్ళు వెళ్తున్నారు. అంటే యాకోబుకి మొత్తం ఉన్నటువంటి తన జనాంగాలను రెండు జనాంగాలకి దూతల కాపలా కాస్తుంటే
అందరినీ బతికించాలి అని దేవుడు అనుకుంటున్నాడు. కానీ మానవ జ్ఞానంతో యాకోబు ఆలోచించుకుని ఈ రకంగా అనుకుంటున్నాడు. ఏడో వచ్చింది ఏమని పోలే, ఒకడు పోతే పోలేని ఆఖరికి యాకోబు చచ్చిపోవడానికి కూడా సిద్ధపడ్డాడు దేవుడు చిత్తం చేయడానికి. దేవుడు స్తోత్రం కలిగి హల్లెలూయా. దేవుణ్ణి సంతోష పెట్టడానికి తాను ఒక భార్య ఒక పిల్లలు చనిపోవడానికి కూడా ఇష్టపడ్డాడు. ఎందుకంటే ఏదైనా నా దేవుడు నేను సంతోష పెట్టాలి. దేవుడు ఏం చేశాడు, రెండు గుంపుల్ని రెండు జనాంగాలని కాపాడడానికి దేవుడు పంపితే యాకోబు ఎలా అర్థం చేసుకున్నాడు, పోన్లే ఒక జనమైనా నశిస్తే ఇంకో జనమైనా బతుకుతుంది. చూసారా దేవుడు ఎంత సహాయం చేసినా మంచి బుద్ధి మనిషిదే అల్పబుద్ధి. కానీ అల్పబుద్ధినైనా దేవుడు ఎప్పుడు నిలబెట్టి ఆయన దాన్ని తీరుస్తాడు అంటే నువ్వు చేయాల్సి నువ్వు చేసినది. యాకోబు ఎంత చేసినా ఆయన అల్పబుద్ధి పోలేదు. రెండు జన సమూహాలు రెండు సమూహాలు వచ్చి కాపాడుతూ ఉన్నా కానీ కానీ తన అల్పబుద్ధి పోకపోయినా దేవుడు కోసం నిలబడ్డాడు. దేవుడిని సంతోష పెట్టడమే నా ధ్యేయం అనుకున్నాడు. దేవుడు చెప్పిందే నేను చేయాలనుకున్నాడు. ఇక్కడి నుంచి పోవడం నేను దేవుని చిత్తం కాదు. బ్యాక్ టు బేతేల్, మళ్ళా నేను బేతేల్కి రావడమే దేవునికి ఇష్టమా అని చెప్పేసి గుర్తించాడు. చనిపోవడానికైనా సరే సిద్ధపడ్డాడు. అది దేవునికి మహా ఇష్టమైంది. అప్పుడు దేవుడు భూమి మీదకి ముందు దూతలను పంపాడు, ఆ తర్వాత ఆయన కిందకి వచ్చాడు. ఏం చేశాడంటే రెండు సేనల్ని పంపించాడు. ఈయనొక్కడో మిగిలిపోయాడు. ఎబ్బో దగ్గర మా అప్పుడప్పుడు ఈయన దూతలతో పలకరించుకుంటా ఏం చెయ్యాలో ఉండిపోయాడు. అప్పుడు దేవుడు ఎత్తి వచ్చి ఎత్తుకున్నావు అంటే అయ్యా నువ్వు దేవు దూతలనే నువ్వు పంపించావు. దూతలు చాలా పేర్లు చూసారా యాకోబు అడుగుతాడు ఒక మాట. ఏమని అడుగుతాడు, నీ పేరు ఏంటి అని అడుగుతాడు. ఎందుకడిగాడు తెలుసా అంతవరకు నేను కొత్త దూత వచ్చింది. ఆ దూత పేరు ఏంటి అడుగుతున్నాడు. దూతలు కూడా పేర్లు ఉంటాయి, అన్ని దూతల పేర్లు అడిగాడు. అదే అలవాటు నీ పేరేంటని చెప్పాడు. ఆయన చెప్పట్లేదు. అప్పుడు పడుతున్నాడు, నువ్వు నన్ను దీవించి ఎందుకు చెప్పట్లేదు, ఏ ఈ దూతలన్నీ చెప్పినాయి కదా నువ్వెందుకు చెప్పట్లేదు, నీ పేరెందుకు చెప్పట్లేదు అంటే యాకోబు ఏమనుకుంటున్నాడు, వచ్చిన వాడు కూడా ఒక దూత అనుకుంటున్నాడు. ఆయన ఆశీర్వదించాడు. ఏంట్రా ఆశీర్వదిస్తున్నారేది, అప్పుడు అర్థమైంది. అప్పుడు రే తెల్లారిపోతుందిరా అంటే లేదు నువ్వు ఆశీర్వదిస్తాను కానీ నాకు కుదరదా అంటే ఒక తొందర లేదు. అప్పుడు కూడి ఏమైందట, వదిలిందట. వదిలిన తర్వాత అప్పుడు అన్నాడు, రే నువ్వు యాకోబు కాదురా అయ్యా నుంచి నా కొడుకురా, నువ్వు నా కొడుకురా, నువ్వు నా కొడుకురా, నువ్వు నా కొడుకురా. ఎప్పుడైతే దేవుని సంతోష పెట్టాలి అని నిర్ణయం ఎప్పుడైతే మనిషి తీసుకున్నాడో దూతలు వచ్చి తనకి కంపలా కాస్తాయి. ఒక్కడో నేను దేవుడితో పోరాడాలి అని ఎవడైతే అనుకున్నాడో వాడికి దేవుడు వచ్చి సహాయం చేస్తాడు. అందుకని యాకోబు అడిగాడు, నీ పేరేంటి అని సింపుల్గా అడిగాడు. దేవుడు అంత నీ పేరేనంటాడు అని అనమాట. అనేక సమూహాలు వచ్చాయి, రెండు సమూహాలతో మాట్లాడుతున్నాడు. ఒక సమూహం ఒక తెగని ఇంకో సమూహం ఒక్కో తెగని ఆయన కాపలా కాస్తూ ఉన్నాయి, నడుస్తూ ఉన్నారు. రోజుల తరబడి ప్రయాణం జరుగుతూ ఉంది. ఏదో ఒకసారి కాదు, దేవుని ఆత్మతో మునిగిపోయాడు, దేవుని సన్నిధిలో మునిగిపోయాడు, పరలోక వాతావరణంలో మునిగిపోయాడు. దూతలతో నీ పేరేంటి, నీ పేరేంటి, నీ పేరేంటి, నీ పేరేంటి అన్ని పేర్లు తెలుసుకుంటూ ఉన్నాడు. అలాగే అడిగాడు. అప్పుడు అడిగాడు, రే నీ పేరేంట్రా, నీకు తెలిసా దూత అంటే. అప్పుడు యాకోబు కూడా డౌట్ ఇచ్చింది, దేవుని ఓహో యాకోబుకి నేను కూడా నా పేరు చెప్పాలి కదా. అంతవరకు దూత కూడా చాలా దూతలు ఏమడింది, యాకోబు నీ పేరేంటి అని అడగలే. కమాన్ లుక్ అట్ మీ. అప్పటి వరకు దూతలు ఏమండి అంటే ఎవరు నీ పేరేంటి, నీ పేరేంటి, నీ పేరేంటి, నా పేరు వర్తా సార్ ఎలా మాట్లాడుకుంటున్నారు, ఎవరితో మీ దోతో, నీ పేరేంటి, నీ పేరేంటి, నా పేరు వర్తా సార్, ఇంకెవరు రారా, రెండు హాయలు అండి, ఎవరికి నీ పేరేంటి, నీ పేరేంటి, నీ పేరేంటి, నీ పేరేంటి, నా పేరు వాళ్ళు ప్రసాద్ అట్లే అట్లే కొంచెం వెనకాల ఇలా దూతలు అన్నట్టుతోటి
దోట్ల నాటితో పరిచయం చేసుకుంటాడు. ఈడు కూడా మామూలు దోతనే పట్టేసుకున్నాడు. ఎవరినే? దేవుడినే పట్టేసుకున్నాడు. పట్టేసుకుంటే అప్పుడు దేవుడు అన్నారన్నమాట, ఏమన్నాడంటే అందరితోటి నీ పేరేంటి అని అడిగి ఆయన పేరేటో చెప్తున్నాడు. నీ పేరేంటి అని అడిగి ఆయన పేరేటో చెప్పుకుంటున్నాడు. ఓకే, ఇక్కడికి వచ్చేసరికి నా పేరు ఇది అని చెప్పబోతున్నాడు. ఎవరితోటి? ఎక్కువ ఆయన ఏమన్నాడు? ఓ యాకోబు నీ పేరేంట్రా అని. ఏదో ఎలా దూతరం ఉంది అమ్మ బాబు ఏడు పెట్టాడు అన్నాడు. పెట్టుడు దాన్ని తీనింది అదే కానీ నేను అన్నాను అదనమాట. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అప్పుడు అన్నాడు యాకోబుకి ధైర్యం వచ్చింది, దేవుడే నాతో ఉన్నాడు. హల్లెలూయా. అందుకనే ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు. మన తోడు అని అర్థం. నీతో ఉంటాడు, నాతో ఉంటాడు, మన సహవాసంతో ఉంటాడు, మన సహవాసంతో ఉంటాడు. నీవు చేయాల్సింది నువ్వు చేస్తే, నీ పని నీకు చేస్తే నువ్వు చరిత్రలో నిలిచిపోతావు, నీ సంఘం చరిత్రలో నిలిచిపోతుంది, లేదా మట్టి కొట్టుకుని పోతాం, చరిత్రలో నిలిచిపోదాం, చరిత్రలో నిలిచిపోదాం, చరిత్రలో నిలిచిపోదాం. మనం చేయాల్సిన పని మనం చేద్దాం, మనం చేయాల్సిన పని మనం చేద్దాం, మనం చేయాల్సిన పని మనం చేద్దాం.